నిజామాబాద్ స్థానిక సంస్థల టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కల్వకుంట కవిత రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. అటు మహబూబ్ నగర్ స్థానిక సంస్థల కోట అభ్యర్థిగా కె దామోదర్ రెడ్డి కాసేపట్లో బీఫామ్ అందుకోనున్నారు. మరోవైపు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా ఎన్నికైనట్టు కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్ రెడ్డి, బండ ప్రకాష్, టి రవీంద్రరావు, వెంకట్రామరెడ్డి, కౌశిక్ రెడ్డి ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి సర్టిఫికెట్లు తీసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ నుంచి వచ్చారు, రెండోసారి శాసనమండలిలో అడుగుపెడుతున్నారు. మంత్రి కావాలన్న కోరిక మీ అంచెలకు మీకు కూడా ఉండొచ్చు, మీ అంచెలకు కూడా పదే పదే అంశాలు లేవనెత్తుతారు. దానికి సంబంధించి ఏం చెప్తారు మీ సమయం? ఒకటేనండి, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా అందరికి కూడా మరొకసారి అవకాశం ఇచ్చారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి సేవ చేసేటువంటి అవకాశం ఇచ్చినారు. మా ముందున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఇటు వ్యవసాయ రంగం కానీ, ఇటు సంక్షేమ రంగం కానీ, పారిశ్రామిక రంగం కానీ, ఐటీ రంగం కానీ దేశంలోనే తెలంగాణ ముందు స్థానంలో పోతున్నటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సినటువంటి దాంట్లో చాలా సహకారం అందడం లేదు, సహాయ నిరాకరణ కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మా వంతు కృషి మేము చేసి రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కులు సాధించడంలో మా పాత్ర మేము కీలక పాత్ర పోషిస్తాం. పదవులు అనేటువంటి విషయం అన్నీ ముఖ్యమంత్రి గారు తీసుకునేటువంటి నిర్ణయాలు కాబట్టి మేము దాని గురించి మాట్లాడడం సరైనటువంటి విధానం కాదు. మరోసారి శాసనమండలి చైర్మన్గా అవకాశం ఇస్తే తీసుకుంటారా, మంత్రి పదవి అడుగుతారా? ముఖ్యమంత్రి గారు మాకు ఏ బాధ్యత పెడితే ఆ బాధ్యత నిర్వహిస్తాం. ముఖ్యమంత్రి గారు ఏ బాధ్యత పెడితే ఆ బాధ్యత నిర్వహిస్తారని గుత్త సుఖేందర్ చెప్పారు. కెమెరా రాజ్కుమార్తో కలిసి రాఘవేంద్ర, ఎన్టీవీ.